ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి గడువు నేటితో ముగియనుంది మనం రేపటి నుంచి ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే నామమాత్రం ఫీజు చెల్లించి అయితే ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏంటంటే ఆధార్ అప్డేట్ చేసుకోవాలని పదేళ్ళకోసారి ఆధార్ అప్డేట్ చేసుకోవాలని లేకపోతే ఆధార్ క్యాన్సల్ అవుతుందని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఉడాయి నిబంధనల ప్రకారం అయితే పది పదేళ్లకోసారి అయితే ఆధార్ అప్డేట్ చేసుకోవాలి మన పేరు కావచ్చు మన చిరునామా కావచ్చు మన పుట్టిన తేదీ కావచ్చు ఇలా ఏదైనా మనం చేంజ్ చేసుకోవాలంటే అప్డేట్ చేసుకోవాలి ఇవి అన్నీ కరెక్ట్ ఉంటే మన ఒక ఫోటోను కూడా అప్డేట్ చేసుకోవచ్చు అంటే ఎవ ప్రతి పదేళ్ళకోసారి మన యొక్క ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని అయితే ఉడాయి నిబంధనలు విధించింది అంతే తప్ప మనం ఒకవేళ అప్డేట్ చేసుకోకపోయినా మనకు ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు కానీ అప్డేట్ చేసుకుంటే మంచిదని అయితే ఉడాయి అయితే చెప్తుంది దీనికి సంబంధించి మనం ఉచితంగా అప్డేట్ చేసుకోవాలంటే ఇప్పటి ఈ రోజు వరకు గడువు ఉంది మనం రేపటి నుంచి అప్డేట్ చేసుకోవాలంటే మనం యాభై రూపాయలు చెల్లించి ఆధార్ కేంద్రాల్లో మనం మనకు కావాల్సిన అప్డేట్ చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ లింక్ కావచ్చు ఫోన్ నెంబర్ చేంజ్ కావచ్చు అడ్రస్ కావచ్చు నేమ్ కావచ్చు తేదీ కావచ్చు ఇంటి పేరు కావచ్చు ఏదైనా మనం చేంజ్ చేసుకోవచ్చు కానీ మనం ఉచితంగా చేంజ్ చేసుకోవాలంటే ఇవాటి వరకు గడువు ఉంది మనం తర్వాత చేంజ్ చేసుకోవాలంటే నామమాత్రం రుసుము చెల్లించాల్సి ఉంటుంది మనం ఈ రోజు వరకు అయితే మనం ఉచితంగా వెబ్సైట్లో అయితే మనం అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ వివరాలు మై ఆధారలకి వెళ్ళి చేంజ్ అడ్రస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించి ఒక డాక్యుమెంట్ వస్తుంది అంటే మనకు సంబంధించి వివరాలు అన్నీ వస్తున్నాయి అన్నీ వస్తాయి అందులో మనం ఎలాంటి అంటే ఏం చేంజ్ చేయాలి పేర్ చేంజ్ చేయాలా లేకపోతే అడ్రస్ చేంజ్ చేయాలా లేకపోతే ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలా లేకపోతే చిరునామా చేంజ్ చేయాలి అంటే ఎలాంటి చేంజెస్ ఉన్నా మనం అక్కడ చేంజ్ చేసిన తర్వాత సేవ్ చేయాలి ఆ తర్వాత మనకు వాటికి సంబంధించి మనం ఒక డాక్యుమెంట్స్ అయితే మనం ఏది చేంజ్ చేసామో ఫర్ ఎగ్జాంపుల్ మనం పేరు చేంజ్ చేసామనుకోండి మన పేరుకు సంబంధించి ఏదైనా ప్రూఫ్ అయితే మనం సబ్మిట్ చేయాలి ఐడెంటిటీ ప్రూఫ్ మన ఓటర్ ఆధార్ కార్డు కావచ్చు ఏదైనా దానికి సంబంధించి ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మనం సబ్మిట్ చేయాలి అలాగే మనం డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకున్నట్లయితే మనం టెన్త్ మేమో జిరాక్స్ కానీ మనం అక్కడ కాపీ చేయాలి ఎందుకంటే టెన్త్ మేమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన డేట్ ఆఫ్ బర్త్ మారుతుంది సో మీరు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే ఇవ వరకే గడువు ఉంది తర్వాత కూడా మీరు ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు దీనివల్ల ఏం ఇబ్బంది ఉండదు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వన్ తెలుగు హైదరాబాద్